మనవాళ్ళని కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవరో చేసే కొడుకులాడు సార్. ఏంటి చేసే కొడుకుదా? నాన్నని పోగొట్టుకుని 20 సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్కి వచ్చి నా మనుషుల్నే కొడతారా? మళ్ళీ వదలేది లేదురా, వదలను. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీరు భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్క్ అవుతుంది సార్. ఆ తర్వాత Let's get into agreement then. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏయ్, ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఏయ్, వినేది సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా. నాకు ఫైట్లు రావు సార్, నన్ను తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది. బిల్లు కట్టినట్లేరు, కరెంటు కట్ చేసిరు. రేయ్, నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో గాని కసం తిని చెప్తున్నా, ఈ దినం వాణ్ణి కథం చేసేపోతా. చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్? సార్, కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్. చూప్. నువ్వింకా బతికేమున్నావురా? మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకెంత ధైర్యం రా? మీ గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. అబే, ఎక్కడ్రా నా చెల్లెలు? నీకు జుట్టు అంటే దెబ్బ తగిలేదు కదా? మ్యూజియం ఆలు వాడు జుట్టు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో గుండె. ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో, కానీ ఇటు గుండు చెత్త కొడతాను. ఆ గుండెగాడు వస్తాడంటే ఈ బండిగాడు వచ్చాడంటే అమ్మో, ఎవడా ఎవడా కొట్టి పారిపోయింది? లేకండి లేకండి, ఎవడ కొట్టి పారిపోయాడండి. అదిగో ఆడే. సార్ కొడతాను, గట్టిగా పట్టుకోండి, కాలు మీద కొడతాను, కదలకుండా. సారీ సార్, ఈసారి మొత్తం మిస్ అవుతుంది. ఫేస్ మీద కొడతాను, గట్టిగా పట్టుకోండి. బలే ఎస్కేప్ అయిపోయి సార్. కొట్టినికి వచ్చావా సార్? సి సార్, ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ కాంట్ ఫైట్, ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ మై ఫైట్. మళ్ళీ తగిలిందా? చెల్లెని తీసుకొని పో. మా నాయన ప్రాణభిక్ష పెట్టి నోడిని నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా. లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక. ఆ
రాజు. హాయ్ సుబ్బు, ఏంటి ఈ టైంలో? చిన్న గొడవ, యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి. యాక్సిడెంటా? అంతా ఓకే కదా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను రేపు వచ్చి కలుస్తాను. ఓకే, ఈ రోజు కలవటం కుదరదా? సారీ సుబ్బు, రేపు ఫ్యాషన్ షో ఉంది, డ్రెస్ రెడీ చేయాలి. రియలీ బిజీయా. ఓకే, యు టేక్ కేర్, బై. హూ ఇస్ దట్? అంటి ఫోటో కార్డ్. డార్లింగ్, థాంక్యూ. సార్, మనం అరేంజ్ చేసిన మోడల్ ఇరగదీసి యాక్ట్ చేసి మనం అనుకున్న సాధించారు సార్. మీరు ఇక ఈ సినిమాని సుబ్బుకి చూపించడానికి ప్లాన్ చేసుకోండి. రచ్చే నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగే పని అదే. ఎవడరా అదే, దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా.